హలో ఎవ్రీవన్, నా పేరు సుదర్శన్. నేను ఐసీసీ లెవెల్ 1 సర్టిఫైడ్ క్రికెట్ కోచ్. నన్ను చాలా మంది యంగ్స్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను బ్యాట్ గ్రిప్ వచ్చేసి పైన పట్టుకోవాలా లేకపోతే కింద పట్టుకోవాలని అడిగారు. సో నేను దానికి ఆన్సర్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. మనకి వచ్చేసి 3 గ్రిప్స్ ఉంటాయి. ఆ 3 గ్రిప్స్ ఏంటంటే, ఫస్ట్ గ్రిప్ వచ్చేసి షార్ట్ హ్యాండిల్ గ్రిప్ అనమాట. అంటే దీనికి హ్యాండిల్కి ప్లస్ రైట్ హ్యాండ్కి 1 ఇంచ్ కూడా హ్యాండ్ గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనము మన ఆడే షార్ట్స్ వచ్చి కంట్రోల్ ఉంటుంది, ప్లస్ ఆడడానికి చూడడానికి కూడా మనకి స్టైలిష్ అనిపిస్తుంది. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీకు షార్ట్స్ కొట్టే రేంజ్ వచ్చేసి తగ్గిపోతుంది అనమాట. సో ఈ రేంజ్ అన్నీ మీరు షార్ట్స్ కొట్టే అనమాట. ఇందులో ఇది డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం లాంగ్ హ్యాండిల్ నుంచి తెచ్చుకున్నాం. లాంగ్ హ్యాండిల్ వచ్చేసి, లాంగ్ హ్యాండిల్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీ షార్ట్ కొట్టే రేంజ్ వచ్చేసి, ఏరియా వచ్చేసి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రేంజ్లో పడ్డాయని మీరు కొట్టవచ్చు. ఇందులో మీకు డిసడ్వాంటేజ్ వచ్చేసి, మీరు లాంగ్ హ్యాండిల్లో మీకు కంట్రోల్ ఉండదు, ప్లస్ మీరు షార్ట్స్ కొడితే బ్యాట్ తిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక గ్రిప్ గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ గ్రిప్ వచ్చేసి మీ రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్రిప్ వల్ల ఏమవుతుందంటే, మీ లెఫ్ట్ హ్యాండ్ ఒక సైడ్ వెళ్తుంది, రైట్ హ్యాండ్ ఒక సైడ్ వెళ్తుంది. ఈ 2 హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్రదర్స్ లాగా అనమాట, అన్నదమ్ముల్లాగా. సో వీటిని ఎప్పుడు విడదీయద్దు అనమాట. సో మీరు ఇప్పుడు అడగవచ్చు, సార్ ఏది కరెక్ట్ గ్రిప్ అని చెప్పి. సో ఏది కరెక్ట్ గ్రిప్ కాదు, ఏది రాంగ్ గ్రిప్ కాదు, ఇది టోటల్గా మీ డెసిషన్. అంటే మీరు మీ గేమ్ ఎలాంటిదో, అంటే మీరు అటాకింగ్ ఆడుతున్నారా లేకపోతే క్లాస్ బ్యాటింగ్ ఆడుతున్నారో, దాన్ని బట్టి మీరు గ్రిప్ అనేది చూస్ చేసుకోవాల్సిందే. సో నన్ను అడిగితే నేను నా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, నాకు ఎప్పుడైనా నా స్టూడెంట్స్ క్లాస్ ఆడాలి ప్లస్ అటాకింగ్ కూడా ఆడాలని నేను ఎప్పుడైనా నా స్టూడెంట్స్కి నేను నేర్పిస్తాను. సో ఆ గ్రిప్ ఏంటో నేను ఇప్పుడు మీకు పార్ట్ 1 చూపించాను కదా, సో మళ్ళీ ఆ గ్రిప్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు, హ్యాండిల్కి రైట్ హ్యాండ్కి 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ మాత్రము గ్యాప్ ఇవ్వద్దు. సో ఇది నా కంప్లీట్ బ్యాడ్ గ్రిప్ పైన ఉన్న వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మీరు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.